విజయవాడ బెల్ సర్కిల్ దగ్గర కళ్యాణ వేదికలో విన్నర్ విల్ క్లబ్ ఆఫ్ ఇండి విజయవాడ దివస్ తరపున 500 మంది మహిళల చేత క్విజ్ పోటీలు సాంగ్స్ మొదలగు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ లను 2 సంవత్సరాల నుండి జరుపుతున్నామని క్లబ్ అధ్యక్షురాలు కొడలి కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ చుట్టుపక్కల 3 గ్రామాలను దత్తత తీసుకుని వారికి ఉచితంగా సేవలు అందిస్తున్నామని, కాలేజీలోని విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 8వ తారీఖున మహిళలందరూ వారి వారి పనులు బీసీలో ఉంటారు కనుక ఈ రోజు బెంజ్ సర్కిల్ వద్ద వేదిక ఫంక్షన్ హాల్ యందు 500 మంది మహిళలందరూ షాపింగ్ చేసుకోవడకు స్టాల్స్, ఫుడ్, డాన్స్, మ్యూజిక్, గేమ్స్ మొదలగునవి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ విల్ క్లబ్ దివాస్ సభ్యులు, 50 మంది మహిళలు, రామ్మోహన్ రెడ్డి మహీంద్ర క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ దివాస్ తరఫున 2 ఇయర్స్ నుంచి సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ అండ్ విలేజెస్లో కూడా చేస్తున్నాం. హెల్త్ క్యాంప్స్, అవేర్నెస్ సెంటర్స్, కాలేజెస్లో పిల్లలకి అవేర్నెస్ ఎరికల్గా అండ్ హెల్త్ పరంగా అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఉమెన్స్ డే మనం గ్రాండ్గా చేద్దాము. లేడీస్ని మనం రకరకాల పనుల్లో బిజీగా ఉన్నా కానీ ఒకరోజు మనకంటూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఉమెన్స్ డే 8th అయినా పెళ్ళిళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి 18th మార్చుకుని 18th మేము 500 మెంబర్స్తో గ్రాండ్గా చేసుకుంటున్నాము. మాకు సపోర్ట్ వచ్చిన మా పిఎం గోల్డ్ వాళ్ళు, మహేంద్రా క్లబ్ వాళ్ళు, బాంబే జ్యువెలర్స్, రాయల్ బీచ్ రిసార్ట్స్ వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేసి స్పాన్సర్ చేసి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. రకరకాల గిఫ్ట్స్, గేమ్స్, ఫన్ యాక్టివిటీస్తో 500 మంది కలిసి మా క్లబ్ 50 మంది వాళ్ళు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. సంవత్సరం అంతా సర్వీస్ చేసినా ఈ ఒక్కరోజు సరదాగా సందడిగా చేసుకున్నామని ప్రోగ్రామ్ చేసుకున్నాం. విజయవాడలో మేము వచ్చి ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ అంటే అర్బన్లో రూరల్లో మాల్నరిషన్ కిట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్త్ చెకప్స్ అయి చేసి వాళ్ళని ఈ సంవత్సరం అంతా మానిటర్ చేస్తాం. మానిటర్ చేసి సంవత్సరంలోపు వాళ్ళని వాళ్ళ నార్మల్ వాళ్ళ ఏజ్కి తగ్గ హెల్త్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది ఒకటి మెయిన్ ప్రాజెక్ట్. అది కాకుండా మేము చుట్టుపక్కల విలేజెస్లో ఒక 3 విలేజెస్ని అడాప్ట్ చేసుకుని అక్కడ ఉమెన్కి వాళ్ళల్లో ఆల్రెడీ వాళ్ళకి తెలియని పవర్ ఉంటుంది, ఆ పవర్ని బయటికి లాగుతున్నాం. బయటికి లాగి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసి వాళ్ళకి వాళ్ళు ఉపాధి కల్పించుకునేటట్టు చేస్తున్నాం.